Hi everyone, welcome to my channel Salma Covet Vlogs. ఈ రోజు రెసిపీ వచ్చి చికెన్ గ్రేవీ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా గ్రేవీగా ఉంటుందండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలో, వైట్ రైస్లో, అలాగే పలావ్లో, వెజిటబుల్ పలావ్లో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. మనం కర్రీ ప్రిపేర్ చేసేసరికి ఇది మ్యారినేషన్ అవ్వి ఉప్పు కారం చికెన్ పీసెస్కి బాగా పడుతుందండి. ఒక పలావ్ ఆకు, దాల్చిన చెక్క ముక్క, నల్ల మిరియాలు 5, యాలక్కాయలు 3, లవంగాలు 5, అలాగే ధనియాలు 2 స్పూన్స్, జీరకర్ర 1 స్పూన్, కొబ్బరి తురుము 3 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు. స్టవ్ని సిమ్లో పెట్టి ప్యాన్ పెట్టుకొని ఈ మసాలాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్టార్ పువ్వు కూడా యాడ్ చేయండి. స్మెల్ చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీ కర్రీకి ఈ మసాలా వేస్తే గ్రేవీ బాగా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. స్టవ్ మీద డేక్ష పెట్టి ఈ చికెన్ కర్రీకి నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేసుకుని 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలపాలి. ఇందులోకి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇలా వేసుకుంటే. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను చికెన్లో 1 స్పూన్ వేశాను కదండి, ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి చేయాలండి. ఇది పెరుగు వేసేటప్పుడు సిమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీలో పెరుగు కలిసేలాగా పెరుగంతా గ్రేవీలో బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా నూనె సపరేట్ అయితే పెరుగు బాగా కర్రీలో కలిసి మంచి కలర్ వచ్చినట్టు. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే కర్రీ మంచి కలర్ఫుల్గా వస్తుందండి. ఈ గ్రేవీలో చికెన్ పీసెస్ని బాగా కలుపుతూ ఫ్రై చేయాలండి ఒక 5 నిమిషాల వరకు. తరువాత మనం మిక్సీ పట్టి పెట్టిన పౌడర్లను ఇందులో వేసి ఇంకో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నీళ్లు వేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఉప్పు చూసి కొత్తిమీర వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టి. ఇలా నూనె సపరేట్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ని ఆపేయాలి. ఇది ఇప్పుడు ఇలా కనిపిస్తుందండి, చల్లారితే దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుంది. అంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.